రాష్ట్రంలో నెంబర్ 2 ఎంఈఓలకు జాబ్ చార్ట్ను అప్పగించాలని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన శాసన మండలిలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు వారి అకౌంట్లకు వారి జీతాలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నమస్కారం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకి ప్రాధాన్యతనిస్తూనే విద్యకు కూడా అధిక ప్రాధాన్యతనిస్తా ఉన్నారు. అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టడం కూడా జరిగింది. నాడు నేడు నుంచి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఈ రీఫార్మ్స్ అన్నింటినీ కూడా పర్యవేక్షించడానికి మండల స్థాయిలో ఒక ఎంఈఓ అనేవారు ఇప్పటిదాకా కూడా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ప్రతి మండలానికి ఇంకొక రెండవ ఎంఈఓను కూడా అలాట్ చేయడం జరిగింది. ఇది ఒక పెద్ద విప్లవాత్మకమనే చెప్పాలి. అయితే 679 ఎంఈఓ 2 పోస్టుల్ని క్రియేట్ చేసినప్పటికీ కూడా వారికి స్పష్టమైనటువంటి జాబ్ చార్ట్ ఇవ్వనందువల్ల కొంత వర్క్ అన్నది అక్కడ స్పష్టత లేక కొంత కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. మరి త్వరగా వారందరికీ కూడా జాబ్ చార్టు ఇచ్చి వర్క్ అంతా కూడా ప్రాసెస్ సరిగ్గా జరిగేలాగా చూస్తారని నేను ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నాను. అలానే టోఫెల్కి సంబంధించి కూడా మనము అంటే ఇతర దేశాల్లో చదువుకోవడానికి ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థులకి ట్రైనింగ్ ఇవ్వడానికి టోఫెల్ మీద ప్రత్యేక శిక్షణ ఇస్తా ఉన్నాం. అయితే దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ టీచర్సే దీన్ని టీచ్ చేయాల్సి వస్తున్నందువల్ల అటు ఇంగ్లీష్ కానీ ఇటు టోఫెల్ శిక్షణ కానీ రెండింటినీ కూడా వారు చెప్పాలంటే మొత్తం ఫుల్ పీరియడ్స్ వేసుకున్నా కూడా వారికి సరిపోయే పరిస్థితి కనిపించట్లేదు. మరి మనకి ఆ టోఫెల్ శిక్షణని పూర్తి స్థాయిలో ఇచ్చి సరైనటువంటి ప్రతిఫలాన్ని మనం రాబట్టాలి అంటే ఈ ఇంగ్లీష్ టీచర్స్ సంఖ్యనన్నా పెంచగలగాలి, లేదా వర్క్లోడ్ని ఇతర టీచర్స్కి ఏదైనా అలాట్ చేయడం అన్నా జరగాలి. దీని మీద సరైనటువంటి పరిష్కారాన్ని కూడా ప్రభుత్వం వారు సూచిస్తారని నేను అందరికీ కూడా ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నాను. ఇక లాస్ట్ పాయింట్గా ఈ మోడల్ స్కూల్స్లో అన్ని ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి టీచర్స్ మాదిరిగానే వాళ్ళకు కూడా 010 అకౌంట్ ద్వారా శాలరీస్ ఇస్తే వారందరికీ కూడా కొంత సేఫ్గా ఉంటుంది అని మీ ద్వారా నేను ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను.